ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టలే చోర్ మోహన్. వారంలో డిఎస్సి అన్నాడు 200 వారాలైంది. పాపం ఇప్పుడు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు పడట్ల. పోలీసులు కూడా వదిలిపెట్టలేదు తల్లి. పాపం మా కానిస్టేబుల్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మన పాదయాత్ర చేస్తుంటే వాళ్ళే బాధలు చెప్పుకుంటున్నారు. మా సరెండర్లకి డబ్బులు ఇవ్వలా, టీఏడిఏకి డబ్బులు ఇవ్వలా, కనీసం మెడికల్ రీఇంబర్స్మెంట్ కూడా డబ్బులు ఇవ్వలేదు చోర్ మోహన్ అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు అన్నారు ఎన్నికలు రాని సార్, ఎన్నికలు రానివ్వండి, ఈ చోర్ మోహన్ కలిసికట్టుగా జైలుకి పంపిద్దామని పోలీస్ సోదరులే చెప్పే పరిస్థితి వచ్చింది. పోలీస్ సోదరులు చెప్తున్నా రేపు వచ్చేది మన ప్రభుత్వమే, మీకు పెండింగ్ ఏరియాస్ కూడా తీర్చేది కూడా తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మా పోలీస్ సోదరులు కూడా నేను హామీస్తున్నా. ఇప్పుడు ఏకంగా ఈ చోర్ మోహన్ మా బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఈ చోర్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల్లో 10% మీ రిజర్వేషన్ తగ్గించాడు. తద్వారా 16,000 బీసీలు అవకాశాలు ఈరోజు కోల్పోయారు. నిధులు లేని కార్పొరేషన్లు, కుర్చీ టేబుల్ లేని ఫెడరేషన్లు ఏర్పాటు చేసి డబ్బులున్న అన్ని వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు ఈ చోర్ మోహన్. అడిగడుగున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలపైన దాడులు జరుగుతున్నాయి, దొంగ కేసులు పెడుతున్నారు. నేను మొన్న కనుక్కుంటే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 26,000 దొంగ కేసులు బనాయించారు మా బీసీ సోదరులపైన. అందుకే మా బీసీ సోదరులు మేము హామీస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. బీసీలకి భద్రత కల్పించడానికి బీసీ భద్రత చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ చట్టంలో ఎవరైనా మీ పైన అసభ్యంగా మాట్లాడినా, మీ పైన దాడి చేసిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు దీనిపైన పోరాడడానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే బనాయిస్తుంది. ఒక కమిటీ వేస్తాం, కలెక్టర్ ఉంటారు, ఎస్పీ ఉంటారు, ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. అక్కడ బీసీలు ఎవరిపై అయితే కేసులు అట్రాసిటీస్ కేసు వేశారో అవన్నీ కూడా మేము నెల నెల పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకి లోకేష్ ఇస్తున్న హామీ. రంజాన్ పవిత్రమైన రంజాన్ మాసం వచ్చింది. మా మైనార్టీ సోదరులు కూడా మోసం చేశాడు ఈ చోర్ మోహన్. మైనారిటీ ఇస్లాంలో ఆత్మహత్య అనేది చేయకూడదని చెప్తారు. అలాంటిది ఈ వైకాపా నాయకుల వేధింపుల వల్ల నంద్యాల అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరులో ఏకంగా 10వ తరగతి పాప మిస్బా అన్నిట్లో 1 వచ్చేది. ఆమె డైరీ కూడా చూసా, నేను బాగా చదువుతాను, డాక్టర్ అవుతానని చెప్పింది. ఆమె 1 వస్తుంది, వైకాపా నాయకుడు కూతురు 2 వస్తుందని ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించేశారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుముందని లేఖ రాసింది. నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారే, నా వల్ల వాళ్ళు హెరాస్మెంట్ గురవుతున్నారే, ఇది వద్దు, ఇది చాలని చెప్పి 10వ తరగతి పాప ఆత్మహత్య చేసుకుంది. ఎంత బాధాకరమో ఒక్కసారి మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి. ఆనాడు మేము బీజేపీతో కలిసికట్టుగా ఉన్నా, ఏనాడు మైనార్టీలపైన దాడి జరగల, ఏనాడు ఒక మైనార్టీ సోదరుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాల. ఆనాడు మీరు ఆలోచించండి, హజ్ యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చింది మేమే, రంజాన్ మాసం వస్తే మసీదులకి ఈడగలకి రంగులు పూసేదానికి కూడా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది. ఇమా మౌజములు కూడా గౌరవ వేతనం ఇచ్చింది తెలుగుదేశ ప్రభుత్వం. మా మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన 1వ సంవత్సరంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అసలు ఎన్నికల ముందల ఈ చోర్ మోహన్ ఊరూరు రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్నాడు, ముద్దులు పెట్టి మరీ చెప్పినాడు. ఈయన రాయలసీమ బిడ్డ కాదు కదా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ.
కర్ణాటకలో అప్పర్ తుంగభద్ర ప్రాజెక్ట్ కడుతున్నాడు. ఏ నాడైనా ఈ ఎంపీ మాట్లాడాడా? ఏ నాడైనా ఈ చోర్ మోహన్ కేంద్రానికి వెళ్ళి మీరు కట్టే ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని పోరాడారని ఈ ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం. దాంట్లో కనీసం 10% ప్రాజెక్టులు చేయని వ్యక్తి ఈ చోర్ మోహన్. బాబు గారు కియా మోటార్స్ అనేక బస్ తయారు చేసే కంపెనీలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక జాకీ కంపెనీ కూడా తెలంగాణకు పంపించేశారు. అమర్ రాజా బ్యాటరీస్, రిలయన్స్, ఇలా రాయలసీమకు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా ఈరోజు తెలంగాణకు పంపించేశాడు ఈ చోర్ మోహన్. అందుకే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, అసలు రాయలసీమ ముద్దు బిడ్డ మన బాబు గారు, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ చోర్ మోహన్.